కృష్ణా జిల్లా వైకాపా నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం పెనమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత త్వరలో పార్థసారథి టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇదే బాటలో తిరువురుకు సంబంధించిన శాసనసభ్యుడు రక్షణ నిధి కూడా ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే రక్షణ నిధికి సీటు లేదనే ఒక సంకేతం అందిన నేపథ్యంలో వైకాపా నుంచి బయటకు వచ్చేసి రక్షణ నిధి కూడా టీడీపీలో చేరాలని చెప్పేసి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేసరికి ప్రధానంగా విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణుకు సీటు నిరాకరించిన నేపథ్యంలో మల్లాది విష్ణు చాలా గుమ్మనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. త్వరలో మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీలోకి వచ్చే అవకాశం లేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఒక ప్రచారం విస్తృతంగా సాగుతూ ఉంది. విజయవాడ తర్వాత మైలవరానికి సంబంధించి అక్కడ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ని జగ్గైపేట పంపించాలని చెప్పి వైకాపా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జగ్గైపేటలో పోటీ చేయడం తనకి ఇష్టం లేదు అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ వ్యవహారం యొక్క తగలేదు. అయితే నిన్న